ఇక చంద్రబాబు నాయుడు తన్ని తాను సింహం అని అభివర్ణించుకుంటాడు కానీ ఆ సింహం ఈ రోజు గర్జించేటటువంటి పరిస్థితిలో కూడా లేదు అన్నటువంటి విషయాన్ని ఈ సందర్భంగా నేను మీకు తెలియజేసుకుంటా ఉన్నా ఇక చెప్పేదంతా కూడా అబద్ధాలే నిద్ర లేచింది మొదలుకొని నిద్రపోయేంత వరకు తిరిగి అబద్ధాలు చెప్పి తాను సత్యహరిశ్చంద్రుడిని చెప్పుకుంటాడు కానీ అసత్య హరిశ్చంద్రుడు అని ప్రజలు నమ్ముతున్నారు అన్నటువంటి విషయం తనకు తెలుసో లేదో గాని ప్రజలందరికీ కూడా ఈ విషయం తెలుసు తెలుగుదేశం పార్టీ గురించి చెప్పుకోవాలి తెలుగుదేశం పార్టీ అంటే నేను గతంలోనే చెప్పాను తెలుగు దొంగల పార్టీ తెలుగు డెకాయిట్ల పార్టీ అన్నానని స్వాతంత్ర దినోత్సవం రోజు కూడా నేను పదే పదే చెప్పడం జరిగింది టీడీపీ అన్నానంటే నేను చెప్పాను తెలుగుదేశం పార్టీ నేతలు అధికారం కోసం అధికార దాహంతో దేశద్రోహానికి కూడా పాల్పడే దానికి వెనుకాడరు అన్నటువంటి విషయాన్ని నేను చెప్పడం జరిగింది దేశ వ్యతిరేక శక్తులతో చేతులు కలుపుతున్నారు అన్నటువంటి విషయాన్ని కూడా తెలియజేయడం జరిగింది అంటే మీరు అర్థం చేసుకోవచ్చు ఎవరితో వీళ్ళక పొత్తు కోసం ప్రయత్నాలు చేస్తున్నారో ఒక బీజేపీ మాత్రమే కాదు మిగతా రాజకీయ పార్టీలతో సన్నిహితంగా మెలుగుతూ ఎవరి ప్రాపకం కోసం పాకులాడుతున్నారో అన్నటువంటి విషయం మీ అందరికీ కూడా తెలుసు వారు వేర్పాటువాదులు వేర్పాటు శక్తులు వేర్పాటువాద తత్వంతో ఉన్నటువంటి రాజకీయ పార్టీలు ప్రాంతీయ పార్టీలతో కూడా కొన్ని ప్రాంతీయ పార్టీలతో వాళ్ళు స్నేహం కోసం అరులు చాస్తున్నారు అన్నటువంటి విషయం మీ అందరికీ కూడా అందుకే నేను ఒకటే చెప్పాను స్వాతంత్ర దినోత్సవం రోజు ఇది టీడీపీ అంటే తెలుగు ద్రోహుల పార్టీ తెలుగు దొంగల పార్టీ తెలుగు డెకాయిట్ల పార్టీ తెలుగు ద్రోహుల పార్టీ అన్నటువంటి విషయంలో ఎటువంటి సందేహం లేదు అన్నటువంటి విషయాన్ని నేను మీకు తెలియజేస్తా ఉన్నా ఇక ఎందుకు ద్రోహుల పార్టీ అవుతుంది అని అన్నానంటే పోలీసు వ్యవస్థపైనే పోలీసులపైనే దాడి చేయించినటువంటి ఈ యొక్క తెలుగుదేశం పార్టీ తెలుగు ద్రోహుల పార్టీ కాక మరేమవుతుంది అన్నటువంటి విషయాన్ని నేను ప్రశ్నిస్తా ఉన్నా ఆంధ్రప్రదేశ్లో ఈ రోజు కూడా చంద్రబాబు నాయుడికి ఒక స్థిర నివాసం అంటూ లేదు ఆయన తెలంగాణలోనే స్థిర నివాసం ఏర్పరచుకున్నాడు అటువంటి వ్యక్తి ఈరోజు ప్రవాసాంధ్రుడు కాకుండా తెలుగువాడు తెలుగు నేలపై నివసించేవాడు అవుతాడా అతన్ని ఆ పార్టీని ఎన్నుకోవాల్సినటువంటి అవసరం ఉందానని నేను ప్రశ్నిస్తా ఉన్నా ఇక సామాజిక న్యాయం పదే పదే చెప్తా ఉంటాడు చంద్రబాబు సామాజిక న్యాయం అని కులాలకి మతాలకి రాజకీయ పక్షాలకి అతీతంగా ప్రతి ఒక్కరికి కూడా వెల్ఫేర్ స్కీమ్స్ ద్వారా సంక్షేమ పథకాల ద్వారా లబ్ధి చేకూర్చినటువంటి ఘనత ఒక్క జగన్మోహన్ రెడ్డి గారికే దక్కుతుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకే దక్కుతుంది చంద్రబాబు నాయుడు ప్రతిదీ కూడా భూతత్వంలో నుంచి కులం వైపు మతం వైపు చూస్తాడే గాని కులాలకి మతాలకి అతీతంగా ఏ రోజు చంద్రబాబు నాయుడు పనిచేసినటువంటి పరిస్థితి లేదు అన్నటువంటిది స్పష్టంగా చెప్తా ఉన్నా ఏదో మీడియా వ్యవస్థల్ని సోషల్ మీడియా వ్యవస్థల్ని ఈ వ్యవస్థలన్నింటినీ కూడా మేనేజ్మెంట్ చేసుకొని తను ఏదో చాలా గొప్ప నాయకుడని విజనరీ అనని తను తాను చిత్రీకరించుకుంటాడే గాని మొదట విజన్ 2020 అన్నాడు విజన్ 2020 అయిపోయింది ఇప్పుడు విజన్ 2047 అంటున్నాడు 2047 వరకు అసలు చంద్రబాబు ఏ పరిస్థితుల్లో ఉంటాడన్నటువంటిది ఒక్కసారి అర్థం చేసుకోండి అంటే ప్రజలను నమ్మించేదానికి మోసం చేసేదానికి ఇటువంటి విజన్ డాక్యుమెంట్స్ అన్ని కూడా ఆయన అప్పుడప్పుడు రిలీజ్ చేస్తుంటాడు అన్నటువంటి విషయం మర్చిపోకూడదు ఈ రోజు 2024
చంద్రబాబు నాయుడు గారి కథ ముగుస్తుంది, ఆయన కళ చెదిరిపోతుంది, ఆయన ఇక కన్నీరుతోనే ఆయన శేష జీవితం గడపాల్సినటువంటి పరిస్థితి వస్తుంది అన్నటువంటి విషయాన్ని తెలియజేసుకుంటా ఉన్నా. టీడీపీ అన్నటువంటిది తెలుగుదేశం పార్టీ ఒక రాజకీయ పార్టీయే కాదు, టీడీపీ అన్నటువంటిది తెలుగు డెకాయిట్ పార్టీ అని నేను గతంలోనే చెప్పాను. ఎందుకంటే పోలీసుల మీద దాడి చేసి వ్యవస్థల మీద దాడి చేసినటువంటి ఆ పార్టీని ప్రజలు ఏ రోజు కూడా మన్నించరు అన్నటువంటి విషయాన్ని మీకు తెలియజేసుకుంటా ఉన్నా. తెలుగుదేశం పార్టీ ఒక రాజకీయ పార్టీ కాదు అని మళ్ళీ నేను ఎందుకు చెప్తున్నాను అనంటే, అసాంఘిక కార్యక్రమాలకి అసాంఘిక వ్యక్తులకి సపోర్ట్ చేసేటటువంటి ఈ పార్టీ తెలుగుదేశం పార్టీ రాజకీయ పార్టీయే కాదు, ఆ యొక్క రాజకీయ పార్టీ గుర్తింపును కూడా ఎలక్షన్ కమిషన్ రద్దు చేయాలి అన్నటువంటి విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నాను. ఇక చంద్రబాబు నాయుడు గారు, ఆయన కుమారుడు లోకేష్ గాని ఈ మధ్య పూనకం వచ్చినటువంటి వ్యక్తుల్లా ఊగిపోతూ మాట్లాడుతూ ఉన్నారు, ప్రజలను రెచ్చగొడతా ఉన్నారు, పోలీసుల మీద దాడి చేయిస్తా ఉన్నారు. ఒక్కటే ఒక్కటి చంద్రబాబు నాయుడికి ఆయన కుమారుడికి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా, ఒక్కసారి టైమ్స్ నౌ గాని లేకుండుంటే ఇంకొక ఇండియా టుడే గాని సర్వేలు చేపట్టాయి, ఆ సర్వేల్లో ఏమొచ్చింది అన్నటువంటి విషయాన్ని వాళ్ళిద్దరూ తెలుసుకోవాలి. 25 పార్లమెంటు స్థానాలకి 24 గాని 25 గాని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంటుంది అన్నటువంటి విషయాన్ని చాలా స్పష్టంగా సర్వేల్లో తేలింది. ఒక్కసారి చంద్రబాబు నాయుడు గారి పరిస్థితి ఆలోచించండి. ఆ తర్వాత తన రాజకీయ సన్యాసం తీసుకోవాల్సిందే. ఆయన ఇక రాజకీయ చరిత్ర అన్నటువంటిది ఇంతటితో ముగిసిపోతుంది అన్నటువంటి విషయాన్ని నేను తెలియజేసుకుంటా ఉన్నా. ఇక లోకేష్ పరిస్థితి కూడా ఈ 2024 తర్వాత తెలుగుదేశం పార్టీ అన్నటువంటిదే అంతర్ధానమైపోతుంది, కొత్త రాజకీయ పార్టీలు పుట్టుకొస్తాయి, అతనికి భవిష్యత్ అన్నటువంటి లేదు, భవిష్యత్తు లేదు అన్నటువంటి విషయాన్ని చాలా స్పష్టంగా తెలియజేస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 2024 సార్వత్రిక ఎన్నికల్లో అత్యధిక సీట్లతో 151 సీట్లు పై చిలుకుతో అంతకన్నా ఎక్కువ సీట్లతో మళ్లీ తిరిగి రాష్ట్రంలో అధికారాన్ని కైవసం చేసుకుంటుంది అన్నటువంటి విషయాన్ని తెలియజేసుకుంటూ ఈ యొక్క ఈరోజు మేము ప్రారంభించినటువంటి నిన్న ప్రారంభించినటువంటి ఈ యొక్క ప్రణాళికాబద్దంగా ఎలక్షనీరింగ్ అన్నటువంటిది ఏ రకంగా చేస్తున్నామో దాంట్లో భాగంగా రెండవ విడతగా ఇప్పుడు మొట్టమొదటిగా అన్ని జిల్లాలు పర్యటించడం జరుగుతుంది, రెండో విడతగా ప్రతి నియోజకవర్గంలోనూ కూడా పర్యటించడం జరుగుతుంది, మూడో విడతగా ఎందుకనంటే ప్రతి నియోజకవర్గంలో ఉన్నటువంటి సమస్యలను ఆకలింపు చేసుకుని ప్రతి సమస్యని కూడా పరిష్కరించాం. జగనన్న సురక్ష స్కీమ్ కింద అన్ని సమస్యల్ని కూడా పరిష్కరించాం. ఇంకా ఏదైనా సమస్యలుంటే అంతర్గతంగా గాను బయట గాని ఏదైనా సమస్యలుంటే అవన్నీ కూడా సమస్యలన్నింటినీ కూడా పరిష్కరించుకుంటూ మూడవ విడతగా పార్టీ అటు వాలంటీర్స్ తో గాని సచివాలయ కన్వీనర్స్ కి గృహ సారథులకి మధ్యన ప్రాపర్ కోఆర్డినేషన్ కోసం వాళ్ళందరితో కూడా సమావేశమై ఇది కూడా పార్టీ ఇంట్రెస్ట్ కాదు, ప్రజల ఇంట్రెస్ట్ దృష్టిలో పెట్టుకుని ప్రజలకు మరింత సేవ చేసేటటువంటి ఉద్దేశంతో వాలంటీర్స్ కి సచివాలయ కన్వీనర్స్ కి గృహ సారథులకి మధ్యన కోఆర్డినేషన్ మీటింగ్స్ అన్నటువంటిది ప్రతి మండలంలో కూడా మండల స్థాయిలో ప్రతి మండలంలో కూడా జరుగుతాయనేటువంటి విషయాన్ని మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను. థ్యాంక్ యూ, ధన్యవాదాలు. సమయం వచ్చినప్పుడు ఏది అప్రోప్రియట్ టైం అని అనుకుంటామో అప్పుడు అనౌన్స్ చేయడం జరుగుతుంది. ప్రతిదానికి సమయం రావాలి కదా.
పార్టీ అధ్యక్షులు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు జగన్ మోహన్ రెడ్డి గారు అధికారికంగా పార్టీ అభ్యర్థులను ప్రకటిస్తారు.